ఎన్నిక జర్నలిస్ట్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన మనోజ్ కుమార్ అన్యాయంగా ఎంగేజ్ని ఆయన ప్రాణాలను బలిగొన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం రోడ్ సరైన గాంధీ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేకపోవడం ఈ కారణంలో ఎంగేజ్ 30 ఏళ్ళు కూడా లేడు అని ఆయన అన్ని ఎక్సర్సైజ్ బాడీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నాయనేటువంటి ఆయన చనిపోవడం నిజంగా జర్నలిస్ట్ లోకానికే తీరని లోటు. ఆయన మరణం పట్ల జర్నలిస్ట్ అంతా జర్నలిస్టే కాదు సమాజం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి సంతాపం తెలియజేస్తున్నాం. రెండవది మనోజ్ కుమార్ మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వంగా వహించాలి. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో ఆయన రెసిస్టెన్స్ పవర్ ఉంది, ఎక్సర్సైజ్ బాడీ, మంచి హెల్త్గా ఉన్నాడు. ఆయన చనిపోవడానికి ప్రభుత్వం కనుక గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయిన రోజే బెడ్ ఇచ్చి వెంటిలేటర్ పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఆయన చనిపోయేవాడు కాదు. ఆయన 2 రోజుల దాకా వెంటిలేటర్ పెట్టండి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, పట్టించుకున్నట్టు లేదు. ఇక పేరుకే గాంధీ హాస్పిటల్ డాక్టర్లు వర్తించుకోరు, నర్సులు వర్తించుకోరు, అందరు ఆమె దూరం ఉంటున్నారు, మంత్రులందరేమో తలుపులు బిగించుకొని ఉంటున్నారు. ఏ విధంగా కరోనా రోగులను అందరినీ గాలి కొదిలి రాష్ట్రానికి గాలి కొదిలి ఈరోజు ప్రజలను గాలి కొదిలి ఈరోజు తీవ్రంగా కరోనా వల్ల నష్టం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రము ఈ జబ్బు ఎవరు కాపాడలేరు. ఈరోజు ప్రతి ఒక్కరికి సవాలు, అందుకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కరోనా రోజు రోజు విజృంభిస్తుంది. మనోజ్ కుటుంబానికి 50 లక్షలు అసలు కోటి రూపాయలు అడగాలి. ఎందుకంటే